కేసీఆర్ గారు ఢిల్లీకి పోదాం అనుకుంటున్నారు ఢిల్లీ నుంచి చక్రం తిప్పుతానని చెప్తున్నాడు మరి ఢిల్లీలో చక్రం తిప్పగలడా ఏ చక్రం తిప్పుతాడు అది ఆలోచించాలి ఆయన దాని అర్థం ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో ఆయన సన్యాసం పుచ్చుకుంటానని అంటున్నాడు ఇప్పటికే 6 ఏళ్ళుగా ఏమీ చేసింది లేదు వెలగబెట్టింది లేదు సచివాలయానికి వచ్చింది లేదు మంత్రులు కలిసింది లేదు మంత్రివర్గ సమావేశం లేదు ఉమ్మడి నిర్ణయాలు లేదు పరిపాలన లేదు సచివాలయమే లేదు పరిపాలన లేదు విద్య లేదు వైద్యం లేదు కరోనా సమయంలో కూడా ఆయన ఎక్కడికి రాలేదు ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు కరోనా సమయంలో ఎప్పుడు రాలేదు ఇప్పుడు కాదు ఎప్పుడు రాలేదు ఆయన ఇప్పుడు చేయగలిగింది రేపు చేయగలిగింది కూడా లేదు రేపు తీవ్రమవుతుంటే జనం 7 7 7 అని అడుగుతున్నారు చివరి కోర్టులో కేసులు కూడా ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు కనిపించడం లేదని పత్రికల్లో ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది ఆ సమయంలో ఆయన మర్యాదగా తప్పుకోవడానికి రెస్పెక్టబుల్ ఎగ్జిట్ దానికోసం ఆయన ఏం చేస్తున్నారు అంటే నేను ఢిల్లీకి పోతానని చెప్తున్నాడు ఢిల్లీకి పోయగలిగింది ఏం లేదు ఇక్కడ ఆయన కొడుకు కప్ప చెప్తాడు పరిపాలన పగ్గాలు కొడుకు కప్ప చెప్తాడు కొడుకు ఏం చేస్తాడో తెలియదు కొడుకు అనుభవం లేదు ఈయనకు అనుభవం ఉంది కానీ శ్రమ చేసే ఓపిక తీరిక లేదు ఈయనకు ఆయనకు తీరిక ఉండొచ్చు ఓపిక ఉండొచ్చు శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు వయసులో ఉన్నాడు యువకుడు కాబట్టి కానీ అనుభవం లేదు కదా అనుభవం లేనప్పుడు ఏం చేయగలుగుతాడు అంటే కేసీఆర్ కొడుకు పట్టాభిషేకం చేసి కల్వకుంట్ల తారక రామారావు గారికి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థ ఆశ్రమం తీసుకోవాలనుకుంటున్నాడు వానప్రస్థం తర్వాత సన్యాసం బూరం రాజులు అదే కదా చేసేది రాచరిక వ్యవస్థలో అదే ఉంటుంది రాచరిక వ్యవస్థ ఏముంటుందంటే తనకు శక్తి ఉడిగిపోయినప్పుడు వయసు అయిపోయినప్పుడు కొడుకు పట్టాభిషేకం చేస్తారు యువరాజులం గారికి పట్టాభిషేకం చేసి వారిని రాజును చేసి ఆ తర్వాత తాను భార్యతో కలిసి వానప్రస్థం అడవిలో ఉంటాడు ఆ తర్వాత సన్యాసం భార్య కూడా పోయిన తర్వాత సన్యాసం ఉంటుంది ఇది ఒక్కొక్క దశ ఇది కేసీఆర్ గారు అట్లాగే అనుకుంటున్నారు రాచరికంలో అట్లాగే ఉంటుంది అయితే ఏం చేస్తాడు ఈయన ఏమైనా చేయగలుగుతాడా ఢిల్లీకి వెళ్ళి చక్రం తిప్పుతానంటే ఢిల్లీలో ఇప్పుడు దేశంలో ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ప్రమాదంలో ఉంది సమాఖ్య రాజ్యాంగం లేదు యూనిటరీ రాజ్యాంగం ఉంది మొత్తం కేంద్రం తానే నిర్వహిస్తుంది అన్ని విషయాలు ఇప్పటికి ఆఖరికి ట్యాక్సెస్ కూడా జిఎస్టీ కిందికి పోయినాయి మొత్తం రాజ్యం అంతా ఢిల్లీలో నుంచే నడుస్తుంది రేపు జమిలి ఎన్నికలు శాసనసభలకు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు పెడతారట అది దేనికి దారి అంటే సమాఖ్య రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోబోతుంది అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది దానికి ఎప్పుడు ఎదిరించిన చరిత్ర టీఆర్ఎస్కు లేదు ఎదిరించలేదు కేంద్రం ఎదిరించలేదు కేంద్రం కూడా రాష్ట్రాన్ని ఎప్పుడు తప్పుపట్టలేదు మొన్న చూసినాం కదా కిషన్ రెడ్డి గారు ఏం చెప్పినారు తప్పుపట్టలేదు కరోనా సమయంలో కూడా గవర్నర్ తప్పుపడితే కేంద్ర మంత్రి వచ్చి అది మామూలులే అని చెప్పేసి పోయినాడు ఆమె గవర్నర్ గారు చెప్పింది వ్యక్తిగత అభిప్రాయాలు అన్నాడు దీని అర్థం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కేఆర్ఎస్ టీఆర్ఎస్ కలిసి లోపల లోపాయికారి ఆవాహన ఉన్నది ఈ కుస్తీ బయట కనిపించే కుస్తీ అది లాలూచి కుస్తీ అది నిజమైన కుస్తీ కాదు ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉంది అండర్స్టాండింగ్ ప్రకారమే అన్ని వాళ్ళ బిల్లు అన్నిటికీ వీళ్ళు మద్దతు ఇస్తున్నారు వీళ్ళు ఏ తప్పని చేసినా కూడా వాళ్ళు మౌనంగా ఉంటున్నారు చూసి చూడనట్టు ఉంటున్నారు మౌనంగా ఉండడం కేంద్రం అంటే అది కుంభక్కని లెక్క అది కనిపిస్తుంది ఆ తర్వాత ఫెడరలిజానికి సంబంధించిన అవగాహన ఉండాలి ఒక్కరికి కూడా టీఆర్ఎస్లో ఉన్న ఒక్కరికి కూడా ఫెడరల్ కాన్స్టిట్యూషన్ మీద అవగాహన లేదు ఇది ఫెడరలిజానికి తప్పు మొత్తం తన చెప్పు చేతుల్లోకి తీసుకుంటుంది అనే అని అర్థం అయిందో లేదో తెలియదు ముందు అవగాహన అయితే ఆ తర్వాత పోరాటం అవగాహన కూడా లేనట్టు ఇప్పుడు అర్థమవుతూనే ఉంది మూడవ విషయం ఏంటంటే దానికి ఎంత శక్తి కావాలి ఇక్కడనే నువ్వు ఏం చేయలేదు అసలు సెక్రటేరియట్కే రాలేదు ఢిల్లీకి ఏమి వెళ్తావు నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఢిల్లీకి వెళ్ళాలంటే సైబీరియా కొంగలకున్నంత శక్తి కావాలి సైబీరియా నుంచి అక్కడ -68 డిగ్రీలు ఉన్నప్పుడు సైబీరియాలో మంచిడారిలో 5,600 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వరంగల్ దగ్గరికి చిన్న మడుగుకి వస్తాయి శ్రీకాకుళంలో తేలి నీలాపురంకి వస్తాయి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తేలి కుంచెకు వస్తాయి 5,600 కిలోమీటర్ల ప్రయాణం చేసేస్తాయి అంత శక్తి మీకుందా అంత దూరం ప్రయాణం చేయగలరా కాకికి కానీ పిట్టకు కానీ సైబీరియా కొంగకున్నంత శక్తి ఉంటుందా ఈ అంత శక్తి లేదు నీకు నువ్వు ఇక్కడే హైదరాబాద్లోనే వెలగబెట్టలేదు ఢిల్లీకి ఏమి వెళ్తావు ఒక సామెత ఆయన జిల్లాలోనే మెదక్ జిల్లాలోనే సామెత ఉంది ఏమిటంటే ఉట్టికెగరలేనివాడు స్వర్గానికి ఎగురుతాడా అనే దానికి అక్కడ స్థానిక సామెత ఉంది ఉట్టికెగరలేని స్వర్గానికి ఎగురుతాడా గూటిలో రాయి తీయలేని వాడు ఏటిలో రాయి తీస్తాడా అని చెప్పడానికి అక్కడున్న సామెత ఏంటంటే ఒకడట ఇంటి దేవతలను ఇంట్లో దేవతలు ఉన్నారు నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టకపోతే ఎగరబట్టుకుపోతారు సన్నగా అయిపోతారు దేవతలు కూడా సన్నగా అవుతారు
పక్కనే బొంతపల్లి ఉంటుంది, దేవుడు ఉంటాడు బొంతపల్లి వీరభద్రస్వామి, దాని బోనాలు తీస్తుంటారు. సామెత ఏంటంటే వాడు ఇంటి దేవతలను ఎగరబెట్టించి బొంతపల్లి దేవునికి బోనాలు తీసిండంట అయ్యో అంటారు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి అది, ఇక్కడ ఇంటి దేవత ఇంట్లోనే వెలగబెట్టలేదు, నువ్వు ఢిల్లీలో ఏం వెలగబెడతావు నువ్వు, అది జనం ప్రశ్నిస్తున్నారు. నీ నీ జిల్లాలో ఉన్న సామెతనే నీ భాషలో నీకు చెప్తున్నాము. కేసీఆర్ చేయలేడు, ఆయన ఇదంతా చెప్పేదంతా ఏమిటంటే ఢిల్లీకి పోయి చక్రం తిప్తాననేదంతా ఏమిటంటే కొడుకు పట్టాభిషేకం చేయాలి, తాను హాయిగా రెస్ట్ తీసుకోవాలి, ఫామ్ హౌస్కి పరిమితం కావాలి. ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు కదా, రేపు ఎవరు ప్రశ్నించరు. జనం నోళ్ళు ముయించాలంటే, నువ్వు ఎక్కడ కనిపించట్లేదని అడగకుండా వాళ్ళు నోరు ముయ్యాలంటే, ఆయన ఫామ్ హౌస్కే పరిమితం కావాలంటే, ఏ ప్రశ్న అడగకుండా ఎవరు విమర్శించకుండా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవాలంటే కొడుకు పట్టాభిషేకం చేసి తాను ఎర్రవల్లిలో వానప్రస్థాశ్రమం స్వీకరించాలి. దానికోసం ఇది పునాది.